ఆలయ పరిచయానికి స్వాగతం. సరికొత్త ఆలయాన్ని పరిచయం చేయటమే ఈ ఆలయ పరిచయం. ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్నామనుకుంటున్నారా? కాదు, అతి కొద్ది మందికి తెలిసినటువంటి తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాము మనం. ఈ ముఖ ద్వారం ద్వారా ఆలయానికి చేరుకోవాలి. సేమ్ తిరుపతిలో ఎట్లా అయితే మనం కొండ మీదకు వెళ్తూ ఉంటే మనకి ఘాట్ రోడ్లు ఉంటాయో, సేమ్ ఈ కొండ మీదకు వెళ్తూ ఉంటే కూడా అలాగే ఘాట్ రోడ్ ద్వారా ఆలయానికి మనం చేరుకోవాలి. చూసి స్వామివారిని దర్శించుకుందాం ఫ్రెండ్. ఘాట్ మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగంలో పిలువంగానే పలికే దేవుడు వెంకటేశ్వర స్వామి అంటారు. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయం మన తెలంగాణలోని తిమ్మాపూర్లో ఉంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం రండి. మనకి తిరుపతిలో ఏ విధముగా అయితే ఉంటుందో ఆ విధముగా 20 అడుగులు, దరిదాపుగా 20-30 అడుగులతో ఈ ముఖద్వారాలను నిర్మించడం జరుగుతుంది. నాలుగు వైపులా కూడా ఇదే విధముగా ద్వారాలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క మహాసంకల్పంతో ఈ గుడి యొక్క నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. చిన్నదియార్ స్వామివారు 2015 ఇక్కడ వార్షికోత్సవాలకు వచ్చినప్పుడు తెలంగాణ తిరుమల దేవస్థానంగా దీనికి నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ యాగశాల కూడా నిర్మిస్తున్నారు, యాగాలు యజ్ఞాలు చేయటానికి వీలుగా ఉండేటట్లు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా ఆయనకి ఆలయాల మీద ఉన్న ఇంట్రెస్ట్ని మనం గమనిస్తూ ఉన్నాం. యాదగిరిగుట్టని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. అలాగే ఈ ఆలయాన్ని కూడా తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా తీర్చిదిద్దేందుకు 13 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులతోటే ప్రస్తుతం ఈ ఆలయం మొత్తం కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. నాలుగు వైపులా ప్రాకారాలు, మాడవీధులు, వచ్చిన భక్తులు సేద తీరటానికి కూర్చోవడానికి ఇటంత మండపాలు కూడా కట్టారు. బ్రహ్మోత్సవాలకి స్వామివారిని ఊరేగించడానికి రథం, ఇవన్నీ కూడా గరుత్మంత వాహనము, ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా గోపురము నిర్మాణము అదంతా కూడా మనకి సేమ్ తిరుపతిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ స్వామివారు కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై వెలిసి ఉన్నారు. మనం తిరుపతిలో చూసినట్లయితే బిబినాంచారమ్మ ఇది కూడా చూస్తూ ఉంటాము. అదేవిధంగా దానికి ప్రతీకగానే ఇక్కడ హజరత్ మౌలలి దర్గాని కూడా పక్కన పెట్టారు. బిబినాంచారమ్మ ఇదిగా అక్కడికి వచ్చిన భక్తులు ఇక్కడ కూడా దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారి కళ్యాణోత్సవానికి మండపాన్ని కూడా ఇక్కడ నిర్మాణం చేశారు. అక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంటే వేల మంది భక్తులు కూర్చొని వీక్షించడానికి అనుగుణంగా ఈ ప్రాకారం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు ఉత్తర ద్వారం ఇది కూడా అంతర్దశ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అతి కొద్ది రోజుల్లో మనం సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఎలా ఉంటుందో అలాగే మన తెలంగాణ తిరుపతిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ వచ్చిన భక్తులకి అనుగుణంగా వాళ్ళు స్టే చేయడానికి కూడా కింద రూమ్స్ అనేవి ఏర్పాటు చేశారు.
పర్యాటకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి 2 రోజులు స్టే చేసే విధంగా కూడా సూట్ రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. చుట్టూ పచ్చని అందాలు, పల్లెటూరు వాతావరణంతో చాలా అద్భుతంగా ఉంది. దేవి లక్ష్మీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ద్వారపాలకులైన జయ విజయాలను కూడా ప్రతిష్ఠించారు. ఎడమ చేతి వైపు గోదాదేవి, కుడి చేతి వైపు లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించారు. వైష్ణవాలయాల్లో ముందుగా గరుత్మంతుడిని చూస్తూ ఉంటాము. ఇక్కడ అదేవిధముగా స్వామివారి ధ్వజారోహణం జరిగే రోజున ప్రతి ఏడాది ఖచ్చితంగా గరుత్మంతుడు ఇక్కడ వస్తూ ఉంటారట. ఇక్కడ ప్రధాన అర్చకులు నందకిషోరచారి గారు ఉన్నారు. చారి గారిని అడుగుదాం సార్. శర్మారాయణ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జయస్వామి మంగళశాసనములతో ఈ యొక్క ఆలయంని ఒక విధంగా అభివృద్ధి చెందింది. మరియు ఈ ఆలయ చరిత్ర మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయంలో మనకు 80 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వామివారి వెలిసిందున్నది. ఈ ఆలయానికి వెలిసిన కారణం అంటే ఇక్కడ ఒక బ్రహ్మాచార్య అని ఒక వృద్ధుడు ఈ తిమ్మాపూర్ గ్రామం నివాసంలో ఉండేవాడు. అతడికి ఒకరోజు స్వప్నంలో స్వామివారి ప్రత్యక్షమై, నాకు ఈ స్థలం నచ్చింది కావున నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించు, నా యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ బ్రహ్మాచారి కౌన్సలి ఆయన ఎన్నో విధంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేయాలని కష్టాలతో పడి తిరుపతికి వెళ్ళి అక్కడ ఆ స్వామివారి యొక్క మూల విరాట్ని వీక్షించి ఆ ఏ విధంగా ఉందో ఆ విగ్రహాన్ని అదే విధంగా ఇక్కడ నెలకొల్పాలని నిశ్చయించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఆయన సొంత డబ్బులతోనే ఇక్కడ శిలా విగ్రహాన్ని ఆయన చేయలేకపోలేక కాబట్టి అతడు సిమెంట్ విగ్రహాన్నే ఇక్కడ ప్రతిష్ఠించాలని నిశ్చయించుకొని ఆ రోజుల్లో కూలివారికి అరా ఆటన కానీ చారాన కానీ ఆ విధంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి సొంతంగా ఇక్కడ వచ్చి ముందుకొచ్చి అతడు కాడినడకలు వచ్చి ఇక్కడ చూస్తే అరణ్యం. ఈ అరణ్యంలో పెద్ద చెట్లు, రప్పలు, రాళ్ళు ఉండేవి. ఆ దాన్ని అక్కడ శుభ్రంగా చేసి ఒక స్థలాన్ని ఇక్కడ ఆయన సమర్కూర్చాడు. ఆ తర్వాత అతడు ఆ కొంతమంది భక్తులతో కలిసి ఆ యొక్క ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు అతడు ఆ కింది చెరువులో కోనేరులో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ సిమెంట్ విగ్రహాన్ని అతడు స్వయంగా తయారు చేయడం జరిగింది. అలా కొన్ని సంవత్సరాలు పట్టింది ఇక ఆ విగ్రహానికి రూపం రావడానికి. ఆ తర్వాత రూపం వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్క వాళ్ళు, భక్తులు, మరి గ్రామాలు ఉన్న వాళ్ళు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని వీక్షించినారు. ఆహా, ఏమి తిరుపతిలోగా ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి కలియుగమైన దైవముడు కాబట్టి ఈ స్వామిని మనము ఇక్కడ కోల్చుకున్న భక్తితో పూజించడం జరిపినారు. ఆ దినదినాన అలా ఆ యొక్క పేరుని ఆ ఊరూర వాడవాడ మోగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గ్రామ పెద్దలు కానీ మరియు మా యొక్క ధర్మకర్త అయిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ వారు కాడినడకతో అప్పుడు మెట్ల ద్వారా ఈ యొక్క ఆలయానికి చేరుకున్నారు. చేరుకొని అప్పుడు వారు స్వయంగా ఈ ఆలయాన్ని ఏదో అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నారు. మరియు అదేవిధంగా ఆయన ఒక కోరిక కోరుకున్నారు, మా పెద్ద అబ్బాయికి మాటలు వస్తే నేను ఇక్కడ గంట కట్టి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని నిశ్చయించుకున్నారు. ఆ సంకల్పంతోనూ ఆయన అప్పుడు ఒక రాజకీయ నాయకుడు కాబట్టి అనేక విధముల పదవులు ఆశించినారు, మంత్రి పదవులు చేసినారు. ఆ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆలయానికి ఒక మంచినీళ్ళ ట్యాంక్ని కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దినదినాన ఈ ఆలయాన్ని అనేక విధమున అభివృద్ధి చెందుతూ వచ్చింది. మరియు ఈ ఆలయానికి మెట్లు సరిగా ఉండేవి కావు. అదేవిధంగా మెట్లు నడవడానికి ఉండేవి కాబట్టి ఇక్కడ బీర్కూర్లోని ఒక మార్వాడి సేటు ఇంట్లో దొంగతనం జరిగింది. అప్పుడు ఆ మార్వాడి సేటు ఆ భక్తితో ఇక్కడికి వచ్చి ఆ స్వామిని వేడుకున్నారు. స్వామి, నా బంగారాన్ని దొంగలు దోచుకు వెళ్ళారు స్వామి, ఇక్కడ నాకు బంగారం నాకు లభించినచో నీకు నేను మెట్లు కట్టిస్తా స్వామి అని ప్రార్థించడం జరిగింది. అప్పుడు కృపాకర్ణుడు శ్రీమన్నారాయణుడు శ్రీమద్ వెంకటేశ్వర స్వామి ఆయనపై దయతలిచి తర్వాత కొన్నాళ్ళకి ఆయన బంగారం అతనికి లభించింది. దాంతో అతడు సంతోషంగా ఇక్కడ 1100 మెట్లు కట్టాడు. అదేవిధంగా
మరియు రాళ్ళు కొట్టుకుని అయినా కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని తన పిల్లలకు మాటలు రావట్లేదు స్వామి, నా పిల్లలకు మాటలు వస్తే నీకు ఒక గోపురాన్ని నేను కట్టిస్తా స్వామి అని వేడుకున్నాడు. అతనికి కొన్ని రాళ్ళకి వాళ్ళ పిల్లలకు మాటలు వచ్చినాయి. ఆ తర్వాత అతడు కూడా ఈ ఆలయానికి ఒక ఆలయం కట్టించాడు. అదేవిధంగా ఆ దినదినాన అభివృద్ధి చెందుతుంది. చెందుతుండగా మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఈ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు మరియు అదే మా ఆలయ ధర్మకర్త పోచారం శివశ్వరరెడ్డి గారు ముందుకొచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకొని వారి సంకల్పంతో ముందుగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పెద్దవాళ్ళు సతీష్ గారు కానివ్వండి, అశోక్ గారు, అప్పారావు గారు, నాగేశ్వరరావు గారు ఈ ఆలయ ముందుకొచ్చి ఒక దారి నిర్మించినారు. దారి నిర్మించిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకొచ్చి తన సొంత డబ్బులతోని వాళ్ళ కుటుంబ పరివారంతో కలిసి ఈ నూతన ఆలయాన్ని నిర్మించినారు. ఆ తర్వాత మరియు 2014లోని ఇక్కడ నూతన ఆలయ ప్రతిష్ట కోసమై చిన్నజీయ స్వామి గారు కూడా వచ్చినారు. వచ్చి ఆ మూల విరాట్ని తిరుపతి నుంచి విగ్రహాలు తెప్పించి ఇక్కడ మళ్ళీ స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి మరి గరుడవారు అదేవిధంగా ధ్వజస్తంభాన్ని వారు ప్రతిష్ఠించినారు. అదేవిధంగా త్వరలోని మరి ముఖ్యమంత్రి గారు కూడా బ్రహ్మోత్సవాలు వచ్చి ఈ స్వామిని దర్శించుకొని ఆహా ఇంత బాగుంది ఆలయము, దీని చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి, కానీ దీన్ని అభివృద్ధి చేయాలని ఇచ్చించుకొని వారు అప్పుడే ఎంబటినే ఈ ఆలయాని కోసమై సొంతంగా తను 13 లక్షలు ఇచ్చినారు. అదేవిధంగా ఈ ఆలయాని కోసమై వాళ్ళు 13 కోట్లు కూడా శాంక్షన్ చేసినారు. తర్వాత దీన్ని అభివృద్ధి కోసమై భక్తులతో భక్తులు కూడా ముందుకొచ్చినారు. పేరు మద్దినేని నాగేశ్వరరావు అండి. ఈ దేవాలయం కమిటీ ఒక మెంబర్ నేను. తర్వాత ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఈ దేవాలయ అభివృద్ధిలో ముఖ్య పాత్ర వాళ్ళే పోషించి మాకు కావలసిన నిధులు సమకూర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు దీన్ని వారం వారం దేవాలయానికి వచ్చి మాకు దగ్గర అండగా ఉండి పనులన్నీ ముందుకెళ్ళడానికి ఆయన ఎంతో సహకరించారు. తర్వాత ఆయన సలహాలు సూచనల మేరకే ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి. తర్వాత మేము ముందుగా చిన్నజీయర్ స్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక డ్రాయింగ్ ప్లాన్ గీయించి దాని మీద ఆయన మంగళాశాసనాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు 13 కోట్లు ఇచ్చారు. ఆ నిధులతోటే ఇప్పటి వరకు పనులన్నీ జరుగుతున్నాయి. ఆయన సొంతగా 10 లక్షలను 1016 రూపాయలు ఒక సొంతగా ఇచ్చారు. దాంతో ఒక బస్ కొని ఆ బస్ తోటి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం పైకి కిందికి. ఇప్పుడు పనులు ఒక 80-90% దగ్గర పడ్డాయి. దీని తర్వాత కూడా ఎంతో అభివృద్ధి పనులు ఇక్కడ జరగాల్సి ఉంది. వాటికి కూడా ఫ్యూచర్లో ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ ఇనాగ్రేషన్కి వచ్చేసి దేవాలయానికి మిగతా నిధులు కూడా ఇస్తారని అనుకుంటున్నాం. 54 సూట్లతోటి పెద్ద గెస్ట్ హౌస్ ఒకటి తయారు చేస్తున్నాం. అది కూడా దగ్గర పడ్డది, 2 నెలల్లో దాని ఇనాగ్రేషన్ ఉంటుంది. తర్వాత 1000 మంది ఒకేసారి భోజనం చేయడానికి భోజనశాల ఏర్పాటు చేసాము. అందులోనే మ్యారేజ్ హాల్ కూడా తయారవుతుంది. అది కూడా బహుశా 2 మంత్స్లో అయిపోతుంది. కళ్యాణ కట్ట నిర్మించాము, అందులో తలనీలాలు సమర్పించడం జరుగుతుంది ప్రస్తుతం. దేవాలయంలో కూడా ప్రాకార మండపాలు, 4 మాడవీధులు, తర్వాత గుడి చుట్టూ గ్రానైట్ వేయడం జరిగింది. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మాడవీధుల్లో కూడా పూర్తిగా గ్రానైట్ వేసి దాన్ని తీర్చిదిద్దాలనేది స్పీకర్ గారి కోరిక. అట్లాగే చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత ఈ టెంపుల్లో ఒక విశేషం ఉందండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఒక గరుత్మంతుడు ఒక గరుడ పక్షి వచ్చి పైన తిరిగిపోతుంది. అది సేమ్ డే సేమ్ టైంలోనే తిరుగుతుంది ప్రతి సంవత్సరం. మళ్ళీ మధ్యలో ఎప్పుడు కనపడదు, బ్రహ్మోత్సవాల్లోనే కనపడుతుంది. అది కూడా ఒక విశేషంగా భావించవచ్చు. ఇక్కడ త్వరలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలతోటి ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. Thank you.
1954 మూల విరాట్ని ఇలా ప్రతిష్ఠించారు. సేమ్ తిరుపతిలో ఉండే విధముగా స్వామివారిని కిరీటం కానీ, స్వామివారి వామన హస్తాలు కానీ, శంకు చక్రాలు కానీ సేమ్ అలాగే ఉండేలాగా ప్రతిష్ఠించారు. ప్రతి శనివారం భక్తులు కోలాహలంగా వస్తూ ఉంటారు. ఇక్కడ వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏమేమి జరుగుతాయి ఇప్పుడు చారిగారిని అడిగి తెలుసుకుని. చారిగారు చెప్పండి, అసలు భక్తులు ఎలా వస్తారు? మామూలుగా శనివారం ఎక్కువ క్లౌడ్గా ఉంటుందా ఇక్కడ తిరుపతి లాగానే? ఇక్కడ శనివారం బాగా వస్తారమ్మా. అదేవిధంగా ఆగమ శాస్త్రం ప్రకారం మేము స్వామివారికి ఇక్కడ పొద్దున్నే సుబ్రత సేవ మరియు ఆరాధన, తర్వాత మంగళశాసనము అయిన తర్వాత భక్తుల తీర్థగోష్ఠి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆలయానికి అనేక విధంగా కార్యక్రమాలు కూడా మేము జరపడం జరుగుతుంది. ఈ ఆలయంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, మరియు ధనుమాసంలో ధనుమాస ఉత్సవాలు, గోదా కళ్యాణము, మరియు మనకు దసరా ఉత్సవాలు, మరియు అదేవిధంగా మాఘమాస ఉత్సవాలు, అనేక ఉత్సవాలు కూడా జరుగుతాయి. మరియు కళ్యాణం కూడా ప్రతి నెల మేము ఇక్కడ శ్రవణ నక్షత్రమందు, స్వామివారి జన్మ నక్షత్రమందు కళ్యాణం కూడా జరపడం జరుగుతుంది. మరి ప్రతి పౌర్ణమి నాడు కానీ ఇక్కడ వ్రతాలు కానీ అభిషేకాలు, ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకము మూల విరాట్కి జరపడం జరుగుతుంది. ఈ భక్తులు మనకు ప్రతి శనివారం కానీ ఈ రావడం జరుగుతుంది. మరి ఇక్కడే భక్తులు కాకుండా చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ నుంచి బాగా భక్తులు రావడం జరుగుతుంది. కనుక భక్తులకు అధిక సంఖ్యలో వచ్చి భక్తులు ఆ స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారమ్మా. వైష్ణవాలయాల్లో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి చాలా వైభవోత్సవంగా జరుగుతుంది. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేస్తారా స్వామి? అవునమ్మా, ఇక్కడ ఉత్తర ద్వార దర్శనము మేము ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకం అలంకరణ చేసిన తర్వాత 4 గంటల నుంచి ఆలయ ధర్మకర్తలు మరియు ఆలయ కమిటీ మెంబర్ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి క్యూలో ఆయన నిలబడి ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామి దర్శనం జరుగుతుందమ్మా. నా పేరు వెంకట నరసరాజు, మా తిమ్మాపూర్ ఇక్కడ లోకలు. మరి ఆలయానికి పాత గుడి దాదాపు 56 ఏళ్ళ నుంచి పాత గుడి ఉంది. మన స్పీకర్ గారు 2015 నాడు కొత్త విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయించి చిన్నదేవ స్వామి ద్వారా ఆయన చేతుల మీదుగా ప్రతిష్ఠ అయిపోయింది. అట్లాగే ఈ అభివృద్ధి పనులు కూడా సీఎం గారు 13 కోట్లు ఇవ్వడం జరిగింది 2016. మరి ఆ విధంగా శాస్త్ర ప్రకారము తిరుపతి తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఆర్కిటెక్ట్స్ అందరూ వచ్చి ఈ పనులన్నీ కూడా అభివృద్ధి పనులు అదేవిధంగా జరుగుతున్నాయి. స్పీకర్ గారు ప్రతిరోజు ప్రతి వారంకి ఒకసారి టెంపుల్కి వస్తూ ఈ అభివృద్ధి పనులన్నీ కూడా శాస్త్రపరంగా చేసే ప్రయత్నాలు అన్నీ మొత్తం చేసి పని చేపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. మళ్ళీ కూడా సీఎం గారు మళ్ళీ కూడా రేపు జూన్లో మళ్ళీ సీఎం గారు కూడా ఈ టెంపుల్కి మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది.